నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ని. కణాల పరీక్ష చేయించినప్పుడు మూడు ముఖ్యమైన విషయాలు చూస్తాం. కణాలలో కౌంట్ బాగుందా, మోటిలిటీ కదలిక బాగుందా, ఆకారం మార్ఫాలజీ బాగుందా. ఈ మూడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ఎంత ఉండాలో అంత ఉండాలి. సో మనం ఈరోజు ఈ వీడియోలో మార్ఫాలజీ ఆకారం గురించి మాట్లాడదాం. ఆకారం బాగాలేకపోతే ఏం ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, దీనివల్ల సంతానలేమి సమస్య కావచ్చా, కణాల ప్రాబ్లం ఉన్నప్పుడు అంటే కణాల ఆకారంలో ప్రాబ్లం ఉన్నప్పుడు సంతానలేమి సమస్య ఎలా కావచ్చు చూద్దాం. ఫస్ట్ ఏంటంటే ఫలదీకరణం చేసే కెపాసిటీ, అంటే అండంలోకి వెళ్ళి ఫలదీకరణం చేసే కెపాసిటీ అంటే దాని పవర్ అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే కణంకి ఒక షేప్ ఉంటుంది, ఒక హెడ్ ఉండాలి, తల ఉండాలి, నెక్ మెడ ఉండాలి, టెయిల్ ఉండాలి, తోకు ఉండాలి. ఈ షేప్ ఎలా ఉండాలో అది మాకు వివరంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ఎంత ఉండాలో ఆ సైజు షేప్ అన్నీ చూసుకుంటాము. అది దాని ప్రకారం లేదనుకోండి, మార్ఫాలజీ కరెక్ట్గా లేదనుకోండి, అలాంటప్పుడు ఈ కణము అండం దాకా చేరలేదు. ఆ షేప్ బాగాలేకపోతే అది అండం దాకా చేరకపోవడానికి మార్ఫాలజీ ఒక కారణం కావచ్చు. అది చేరింది అనుకోండి, లోపలికి ఎంటర్ చేయలేదు. ఎందుకంటే షేప్ అలా ఉన్నప్పుడే, అంటే ఒక బాణం దేనిలోకైనా వెళ్ళాలంటే దాని షేప్ అలా ఉండాలి, దాని టిప్ అనేది చాలా షార్ప్గా ఉండాలి. అలానే కణం కూడా ఒక షేప్లో ఉంటుంది, అది అండంలోకి వెళ్ళాలంటే ఆ షేప్లో లేకపోతే దాన్ని లోపలికి వెళ్ళి ఫలదీకరణం చేయలేదు. నెక్స్ట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఈ ఆకారం బాగాలేని ప్రాబ్లం ఉన్నప్పుడు కదలిక కూడా తక్కువ ఉండడం సహజమే. అది ఎందుకంటే షేపే కరెక్ట్గా లేదనుకోండి, అలాంటప్పుడు అది సరిగా స్విమ్ చేయలేకపోవడం జరుగుతుంది, అంటే మోటిలిటీ బాగాలేకపోవడం. మోటిలిటీలో కూడా ప్రోగ్రెసివ్ మోటిలిటీ అనేది ఇంపార్టెంట్. అంటే బతకుండొచ్చు, అక్కడక్కడే కదులుతుండొచ్చు, అది పనికిరావు. అవి ఏంటంటే బాగున్నాయి, అంటే అలైవ్ ఉన్నాయి, బతుకున్నాయి, కానీ కదలకపోతే వృధా అండి స్పర్మ్స్. కదిలి అండం దాకా చేరితేనే ఫలదీకరణం అనేది పాసిబుల్ అవుతుంది. కాబట్టి మార్ఫాలజీ బాగాలేకపోతే, ఆకారం బాగాలేకపోతే కదలిక కూడా దెబ్బ తినచ్చు. నెక్స్ట్ ఏంటంటే డిఎన్ఏ ప్రాబ్లం కూడా ఉండొచ్చు. అంటే స్పర్మ్స్లో ఆకారం బాగాలేదనుకోండి, అంటే తల పెద్దగా ఉండడము, చిన్నగా ఉండడము, రెండు తలకాయలు ఉండడము, లేదా తలకాయలో చాలా హోల్స్ ఉండడము, అలాంటప్పుడు ఏమవుతుందంటే దాని లోపల ఉన్న డిఎన్ఏ అంటే జీన్స్ అంటాం చూడండి, తండ్రి నుంచి వచ్చే జీన్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఈ స్పర్మ్ ఇలాంటి కణం అండంలోకి వెళ్ళిందనుకోండి, ఫలదీకరణం అయిందే అనుకోండి, పిండం కూడా రెడీ అయిందనుకోండి, ఈ పిండం అంత గట్టిగా ఉండకపోవచ్చు, మిస్క్యారీ అవ్వచ్చు, అంటే ప్రెగ్నెన్సీ ఆగకపోవచ్చు. లేదా ప్రెగ్నెన్సీ కంటిన్యూ అయిందనుకోండి, మధ్యలో మిస్క్యారీ అవ్వచ్చు, డెలివరీ అయిందనుకోండి, పిల్లల్లో కూడా ప్రాబ్లం ఉండే అవకాశం ఉంటుంది మార్ఫాలజీ బాగాలేకపోతే. ఎందుకంటే డిఎన్ఏలో ప్రాబ్లం వచ్చింది కాబట్టి పిల్లల్లో కూడా ఈ ప్రాబ్లం రావచ్చు. సో ఇదొక పెద్ద ప్రాబ్లం. నెక్స్ట్ ఏంటంటే ఫర్టిలైజేషన్ కెపాసిటీ కూడా తగ్గిపోతుంది, అంటే ఫలదీకరణం చేసే పొటెన్షియల్ తగ్గిపోతుంది. ముందేం చెప్పాను, అది పెనిట్రేట్ చేయలేకపోతుంది, అంటే లోపలికి వెళ్ళలేదు. లోపలికి వెళ్ళినా ఫలదీకరణం చేసే కెపాసిటీ తగ్గిపోతుంది. అంతే కదా, ఇప్పుడు ఆకారం బాగాలేదనుకోండి, చిన్న హెడ్ ఉందనుకో, చిన్న తల ఉందన్నప్పుడు డిఎన్ఏ కూడా తక్కువ ఉన్నట్టు, పెద్దగా ఉంటే డిఎన్ఏ డబుల్ ఉన్నట్టు, డబుల్ కూడా ఉండకూడదు. సో ఈ ఆకారంలో ప్రాబ్లం ఉన్నప్పుడు ఫలదీకరణం కూడా అవ్వకపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ఎక్కువ ఉంటాయి ఈ పుట్టబోయే పిల్లల్లో. చెప్పాను కదా డిఎన్ఏ రిలేటెడ్ ఉంటుంది ఈ ప్రాబ్లం, అంటే డిఎన్ఏతో సంబంధించిన ప్రాబ్లం. కాబట్టి ఈ చిన్న తల ఉన్న స్పర్మే వెళ్ళిందనుకోండి అండంలోకి, పెద్ద తల ఉన్న స్పర్మ్ వెళ్ళిందనుకోండి, లేదా రెండు తలకాయలు ఉన్న స్పర్మ్స్ వెళ్ళినప్పుడు అబ్నార్మాలిటీ అనేది ఎక్కువ ఉంటుంది పిల్లల్లో. కాబట్టి జెనెటిక్ అబ్నార్మాలిటీకి కూడా ఈ ఆకారంలో ప్రాబ్లం ఉండడం వల్ల జెనెటిక్ అబ్నార్మాలిటీస్ కూడా చాలా కామన్గా ఉంటుంది. సో ఇప్పుడు నేను చెప్పిన మార్ఫాలజీ ఒక్కటే ఇంపార్టెంట్ కాదండి, సీమన్ అనాలిసిస్ చేసేటప్పుడు, వీర్యం పరీక్ష చేసేటప్పుడు, కణాలు చూసేటప్పుడు ఈ మార్ఫాలజీయే బాగాలేదనుకోండి మీకు ప్రెగ్నెన్సీ రాదు అని అనుకోకండి. చాలా విషయాలు చూస్తాము, కౌంట్ బాగుందా, కదలిక బాగుందా, మార్ఫాలజీ బాగుందా, దానిలో స్పర్మ్ బాగుందా, అక్కడ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, ఆకారం బాగాలేకపోవడం, మోటిలిటీ బాగాలేక, దానివల్ల ఏదన్నా టాక్సిసిటీ అంటే పాయిజనస్ వాతావరణం ఏమన్నా తయారవుతుందా, ఇవన్నీ చూసే నిర్ణయం తీసుకుంటాము ఈ శాంపిల్ బాగుందా లేదని. మీరు ఒక ఆకారమే ఒకటే పట్టుకోకండి, మోటిలిటీ బాగాలేదని వరి అవ్వకండి. ఇవన్నీ ఏంటంటే రిపోర్ట్స్ వచ్చినప్పుడు ఫర్టిలిటీ స్పెషలిస్ట్కి చూపిస్తే ఏం ప్రాబ్లం ఉందో దానికి పరిష్కారం ఏంటో చెప్పడం జరుగుతుంది. దీని గురించి ఇంకా వివరాలు కావాలనుకున్నా, మీరు సీమెన్ అనాలిసిస్ వీర్యం పరీక్ష చేయించుకోవాలనుకుంటే కూడా
తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్కి విచ్చేయండి.